करोना लॉकडाउन कष्ट समय में प्रजलनु आदुकोवडंलो प्रस्तुत वाईएस जगन प्रभुत्वं विफलमैंदनी विशाख टीडीपी अर्बन जिला कार्यदर्शि वानरासि अप्पलराजु आरोपिंचारु। ग्रेटर विशाख नगरंलो अप्पलराजु तन 30वा विवाह वार्षिकोत्सवं संदर्भंगा पेद प्रजलकु नित्यावसर सरकुलनु पंपिणी चेपट्टारु। ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న మద్యం విక్రయ విధానాన్ని తప్పుబట్టారు। అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు తూట్లు పొడిచేలా పొంతనలేని టైమింగ్లతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తద్వారా వైరస్ మరింత ప్రబలే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు మొల్లి లక్ష్మణరావు పిల్లా వెంకటరావు వార్డు అధ్యక్షులు పిల్లా నరసింగరావు నాగూతి సత్యనారాయణ అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు। ఈ రోజున ప్రజలకు ఏదో మరి సన్నబియ్యం ఇస్తాం ఆ బియ్యం ఇస్తాం ఈ బియ్యం ఇస్తాం అని చెప్పి మాటల్లో చెప్పి మరి ప్రజలు తినడానికి వీలు లేనటువంటి బియ్యాన్ని కూడా ఈరోజు సరఫరా చేస్తున్నటువంటి మనం పరిస్థితి ఇవాళ ఉంది। మనం చేత ప్రజలకు ఏదైతే పౌష్టికాహారం కావాలి కాబట్టి మరి ఆ దిశగా మేమందరం ఆలోచించి ఈ కార్యక్రమం ఈ గ్రామంలో చేపట్టడం జరిగింది। మరి గ్రామ ప్రజలందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి విచ్చేశారు। ప్రజే మాదిరిగా తెలుగుదేశం పార్టీ మరి విపత్ కాలంలో కూడా ఎప్పుడూ కూడా ముందుండి మరి ప్రజలను ఆదుకోవడంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మరి మా పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ కూడా స్పందించి ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం। మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం బ్రాంది షాపులకు చూపించినటువంటి ఇంట్రెస్ట్ మరి ఇంకా అభివృద్ధి కార్యక్రమాల మీద కానీ కరోనా నివారణలో భాగంగా చర్యలు కానీ తీసుకోవడం లేదని మేమైతే చాలా బాధపడతా ఉన్నాం। ఎందుకంటే ఈ రోజుల్లో కనీసం బేదవాడు కూలికి వెళ్ళి 500 తెచ్చుకుంటే ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకునేటటువంటి పరిస్థితిలో పూర్వం ఉండేవాడు, కానీ ఈ రోజు 400 ఖర్చు పెట్టుకుని 100 రూపాయలు ఇంటికి తెచ్చుకునేటటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంది। వివాహ వార్షికోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ని అందరినీ సమావేశం చేసి గ్రామస్తులందరికీ వివిధ వస్తువులు అందజేయడమే కాకుండా గవర్నమెంట్ వారు రేషన్ తప్ప నిరుపేదలకు ఇప్పటి వరకు ఏమీ ఇవ్వట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు। ఒక ప్రక్క లాక్డౌన్ ప్రకటించి ఇళ్లలోనే జనం ఉన్నారు, మరో ప్రక్క గవర్నమెంట్ ఏమో ఇళ్లలోంచి మీరు బయటికి రావద్దు అంటారు, పనులు లేవు, మరో ప్రక్క బ్రాందీ షాపులు ఓపెన్ చేసి ఈ కరోనా వైరస్ అనే వ్యాధికి ప్రబలించడానికి ప్రభుత్వమే మూల కారణం। కొంతవరకు నా పోలీసులు చాలా పోలీసులు డాక్టర్లు స్వీపర్లు చాలా బాగా అరికెట్టారు। ఏదైతే 40 రోజుల వరకు మందు లేదో చాలా జాగ్రత్తగా ఉన్నారు, మందు మాన్పించి మందు మా పూర్తిగా మర్చిపోయిన జనానికి మళ్ళీ గవర్నమెంటే మందు రుచి చూపించి ఎక్కువ రేట్లకు అమ్మడమే కాకుండా ప్రతి వారికి ఆర్థికంగా నష్టపోయేటట్టు గవర్నమెంట్ చేస్తుంది। అప్పలరాజు గారు అప్పలరాజు 30 సంవత్సరాలు ఈరోజు గ్రామానికి అందరికీ ప్రతి ఇంటికి బియ్యం కోడిగుడ్లు మరియు ఆయిల్ కూడా సప్లై చేస్తున్నారు। వాళ్ళు వివాహ సందర్భంగా వాళ్ళ భార్య భర్తలందరికీ భార్యలు తొండాలని కోరుకుంటున్నాం। అలాగే ఇటువంటి పరిస్థితుల్లో సాయం చేయడం, ఇలాగే ప్రతి వ్యక్తి దానం పుట్టినరోజు లేదా వివాహ మహోత్సవాలు ఏదో అంతా పెంచే కన్నా ఈ టైంలో అందరికీ సహాయం చేస్తే ప్రజలు కూడా సుఖిస్తారు, మనకు కూడా తృప్తిగా ఉంటుంది। ఇలాంటి కార్యక్రమాన్ని చేయాలని కోరుకున్నాం। మరి ఈరోజు వైన్ షాపులు ఓపెన్ చేశారు, ప్రజలు తిరగడానికి ఇప్పుడు లాక్డౌన్ 1 గంట వరకు అన్నారు, మరి వైన్ షాపులు 7 గంటల వరకు తిరుగుతున్నారు, మరి ప్రజలు తిరగకుండా వైన్ షాప్ చుట్టూ తిరిగితే మళ్ళీ అక్కడ అరెస్ట్లు అంటున్నారు, ఇంకా అది ఒక అద్దాదుపులైన రాజకీయంగా నడుస్తున్నట్టు।